ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. వేసవిలో బేబీ కేర్ లో వచ్చే సందేహాలు. బేబీస్ కి వాటర్, జ్యూస్, కోకోనట్ వాటర్, ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, బార్లీ వాటర్ ఇవన్నీ ఇవ్వచ్చా? ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలు లేదా ఫార్ములా తప్ప అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేదా ఇతర రకాల లిక్విడ్స్ అవసరం లేదు. కొందరు పట్టిక నీళ్లు ట్రై చేస్తూ ఉంటారు, ఇది కూడా వద్దు. ఎక్కిళ్ళొస్తున్నాయని లేదంటే మీకు వేడిగా ఉందని బేబీకి కూడా దాహం వేయవచ్చు అని అనుకోవద్దు. తల్లిపాల ద్వారా లేదా ఫార్ములా ద్వారా బేబీకి కావలసినంత నీరు అందుతుంది. 6 నెలలు నిండేదాకా అస్సలు నీరు అవసరం లేదు. 6 నెలలు ఆ తర్వాత లేదా సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే చాలా కొద్ది మోతాదులో నీళ్ళివ్వాలి. కాచి చల్లార్చిన నీళ్లు లేదా మినరల్ వాటర్ ఇవ్వచ్చు. నీళ్ళిచ్చినప్పుడు 6 నెలలకు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇవ్వచ్చు కదా అనే సందేహం వస్తుంది. 12 నెలలలోపు బేబీస్కి షుగర్ ఉండే పదార్థాలు, షుగర్ వద్దు అని ఇంతకు ముందు కూడా చెప్పాం. ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే షుగర్ నిలువ ఉంటుంది. అందుకే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వటం మంచిది. ఇందులో ఫైబర్ అంటే పీచు, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు ఇతర పోషకాలు, ఉదాహరణకు విటమిన్స్, మినరల్స్ కూడా హోల్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ రూపంలో ఉంటాయి. అంతేకాదు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం వలన బేబీస్కి విరేచనాలు పట్టుకునే అవకాశం ఉంది. ఇక 3వ రీజన్, షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వలన బేబీ ఓవర్ వెయిట్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. సో వివిధ రకాల ఫ్రూట్స్ ని మాత్రమే వారి వయసుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసి ఇవ్వాలి. కోకోనట్ వాటర్లో సోడియం అంటే ఉప్పు, అలాగే అలర్జీ కలుగు చేసే గుణాలు ఉండటం వలన 6 నెలలలోపు బేబీస్కి ఇవ్వకూడదు. 6 నెలల తర్వాత కూడా అవసరం లేకపోయినా ఎప్పుడైనా ఇస్తే అది రైస్తో కలిపి ఇవ్వచ్చు. కానీ అదే పని మీద వద్దు, నేరుగా వద్దు. సోడియం లేదా ఉప్పు వలన బేబీ శరీరంలో రక్తపోటు మీద ప్రభావం పడుతుంది, కిడ్నీల మీద కూడా చెడు ఎఫెక్ట్ పడుతుంది. అందుకే నేరుగా ఉప్పు లేదా ఉప్పు కలిపిన పదార్థాలు ఏవీ కూడా 12 నెలలలోపు బేబీస్కి వద్దు అని చెబుతారు. అటు తర్వాత కూడా చాలా స్వల్ప మోతాదులో సాల్ట్ ఇవ్వాలి, అంతే తప్ప మనం తిన్నట్టుగా రుచి కోసం ఉప్పు వాడకూడదు. ఖర్జూరం నానబెట్టిన నీరు లేదా బార్లీ వాటర్ ఎండాకాలంలో బేబీస్కి ఇవ్వచ్చా? 6 నెలల నుంచి ఫుడ్ పెట్టే బేబీస్కి డేట్స్ లేదా ఖర్జూరం అలవాటు చేయొచ్చు, కానీ నేరుగా కాదు. శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ 1-2 సీడ్ తీసేసి లేదా సీడ్లెస్ డేట్స్ నానబెట్టి అదనపు నీటిని తీసేసి వాటిని చాలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి బేబీ ఫుడ్లో కలిపి పెట్టొచ్చు. ఏజ్ బట్టి పెట్టాలి, మంచిది కదా అని ఎక్కువ పెట్టేయొద్దు. పళ్ళు అప్పటికే వచ్చిన బేబీస్కి ఖర్జూరాలు డైరెక్ట్గా తినేందుకు ఇవ్వకూడదు. స్టికీ అంటే అవి జిగురుగా అంటుకునేలా ఉంటాయి కాబట్టి పళ్లకు అతుక్కుని క్యావిటీస్ కలుగజేస్తాయి, అంటే పిప్పి పళ్ళన్నమాట. ఖర్జూరం కడిగి ఓవర్ నైట్ నానబెట్టిన నీటిని 1-2 చెంచాలు బేబీకి 6 నెలలు మొదలు తాగించవచ్చు. షుగర్ సంబంధ పదార్థాలు అంటే నేరుగా పంచదార నీళ్లు లేదా పటిక బెల్లం నీళ్లు 12 నెలలలోపు అవసరం లేదు.